శాంతిదళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ అన్న ఫ్యూచర్లో ఏదో చేయడానికి ఇప్పటి నుంచి ఈ పావులు కదుపుతున్నాడు అని చెప్తున్నారు కొంతమంది, దీనిపై మీరేమంటారు? నాకు కోచ్ తెలిసినప్పటి నుంచి నేను ఇదే పనిలో ఉన్నా బా, కొత్తగా చేసేదే ఉంటుంది. కానీ ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ మాత్రం తెలంగాణ రావాలి, అది ఒకటే పరిష్కారం. ఆ సైడ్ మాత్రం డెఫినెట్గా దానికోసం ఇప్పటి నుంచి పనిచేస్తున్నారా మీరు? ఇప్పటి నుంచే మొదలు పెట్టారా మీ పని? ఇప్పటి నుంచో పనిచేసినా బా, మా గదరాన్ని కూడా పార్టీ పెట్టమని ఫోర్స్ చేసి ప్రజాఫ్రంట్ అప్పటి నుంచి చెప్తున్నాం. కానీ వాళ్ళేమో నోటు ఓటు బహిష్కరించే సంఘంలో ఎక్కువ ఉన్నాడు కాబట్టి అన్న దానికి ఒక పునాది లేచింది కాబట్టి దానిలోకి బయటకు వచ్చడం చాలా కష్టమైంది. లాస్ట్ టైం మొన్న గదరన చనిపోయే ముందు గదర్ ప్రజాపార్టీ కూడా రిజిస్టర్ చేసిండు. దాంతో డిఫరెంట్ ఆలోచనలు ఉండే, అనుకోకుండా తను చనిపోయిండు. కానీ తెలంగాణకి ఈ రాజకీయ పార్టీలతో నొరిగేది ఏమి ఉండదు. తెలంగాణకు ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ తప్పకుండా కావాల్సిన అవసరం ఉన్నది. దాని సైడ్ చాలామంది ఇంటెలెక్చువల్స్ కూడా బాధపడుతున్నారు, లోపల మదన పడుతున్నారు. మనం ఇంత స్ట్రగుల్ చేసిన తర్వాత కూడా, తెలంగాణ 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా శోక సముద్రంలో మునిగిపోయిన తెలంగాణ కాబట్టి ఏదైనా ఒకటి చేయాలనే దాంట్లో ఉన్నారు. డెఫినెట్గా ఒక లైన్ అయితే తీసుకుంటాం, తప్పకుండా తీసుకుంటాం. అది జూన్ 2 అవతరణ వేడుకలు వెళ్తున్నారా మీరు? ఇంకా 3 రోజులు టైం ఉన్నది, దానికి చెప్పేటందుకు 3 రోజులు టైం ఉంది. ఇవాళ బాధలు ఉన్నారు కదా, అట్లీస్ట్ ఆ కుటుంబాలు కనుక మంచిగుంటే వాళ్ళ ఇళ్ళ కాడికైతే పోతా, కుటుంబాల ఇళ్ళ కాడికైతే పోతా. ఏది ఇది కరెక్ట్గా వీళ్ళు మేము చెప్పిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చేయాలి కదా. కుటుంబాలకన్నా ఈయనరి కనీసం ఈయనరి ఆ ఉద్యమకారులను ఎట్లా ఐడెంటిఫై చేస్తారో. మీరు 3 రోజుల ఉద్యమకారులను ఐడెంటిఫై చేయలేకపోవచ్చు, కానీ కుటుంబాలను అయితే ఐడెంటిఫై చేయొచ్చు. నేను చనిపోయిన వాళ్ళు కదా, ఇప్పటి రాక చాలా అర్జీలు చేసుకొని పెట్టుకున్నారు, దానికి ఒక ప్రాపర్ లైన్ అయితే ఈయనరి వాళ్ళ మీరు పర్ఫెక్ట్. దీనికి కూడా ఒక పర్ఫెక్ట్ కమిటీ లేని. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చి సన్మానం చేస్తాము అని అంటున్నారు. ఎంతమంది తీసుకొస్తారబ్బా? నువ్వు 1200 మంది తీసుకురావాలి. ఏది నీ లిస్ట్ తీసి కూడా పెట్టు. చెప్పినావు కదా నువ్వు ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు నువ్వే చెప్పినావు. ఆయన పోయి మీరు కూర్చోరు, కేసీఆర్ తీసుకొచ్చి సన్మానం చేస్తారు అటు. ఫస్ట్ ఈ కుటుంబాలను అయితే ఐడెంటిఫై చేసి పక్కకు పెట్టు, ఇంకా కేసీఆర్ని తర్వాత చూసుకుందాం. కానీ కేసీఆర్ని దేని సన్మానం చేస్తాడు? ఈయన మొత్తం సర్వనాశనం చేసినామని చెప్పి కేసీఆర్ సన్మానం చేస్తాడా? ఉద్యమాలు చేసినప్పుడు బొచ్చడం మంది ఉన్నారు. రాజకీయంగా తెలంగాణ వాడుకున్నాడు ఆయన. ఈయనకు ఆ సోయి లేదులే. ఫస్ట్ ఈ ముఖ్యమంత్రికి ఆ తెలంగాణ సోయి ఉంటుంది కదా, అది లేదు. అది ఉంటే నికార్సైన తెలంగాణ వాదులు ఎవరో వాళ్ళ దగ్గర ఆయన కొద్దిగా మాట్లాడో చేసి అటో ఇటో చేసి, అంటే చాలామంది ఉన్నారు బయట అటువంటి వాళ్ళను చూసుకునే చేస్తుండే, కానీ అది లేదు.